హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వాణివాసు వ్లాగ్స్ ఇన్ తెలుగు. నేను మీ వాణి. ఈరోజు మన ఛానల్లో నేను కట్టెల పొయ్యి మీద వంట అయితే చేశాను. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సో ఈరోజు నా ఎంజాయ్మెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకి వస్తాయి. సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికంటే ముందు నేనైతే ఒకటి షేర్ చేయాలి అనుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద వండటం అంత ఈజీ కాదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, కట్టెల పొయ్యి కోసం కట్టెలు ఉంటాయి కదా, అంటే కర్రలు ఉంటాయి కదా, చిన్న చిన్న కర్రపుల్లలు, అవన్నీ కూడా విరిచి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను, కలెక్ట్ చేసుకుంటున్నాను ముందే. అయినా కానీ కొంచెం గజిబిజీ అంతా అయ్యింది అనమాట. చాలా ఇయర్స్ తర్వాతే కదా కట్టెల పొయ్యి యూజ్ చేయటం. నాకు అయితే రాదు కట్టెల పొయ్యి మీద వండటం. బట్ నాకు అక్కడ నాన్న ఇంకా అమ్మ ఇద్దరు హెల్ప్ చేశారు. ఆ కట్టెల పొయ్యి వేయటానికి కూడా నేను ఇంకా ఎట్లా వేయాలి ఏంటి అనుకుంటూ ఉంటే ఇంకా నాన్నే వచ్చి అంతా రెడీ చేశారు అనమాట. నాన్న ఇంకా అమ్మ హెల్ప్ చేయటం వల్ల నాకైతే కొంచెం ఈజీ అయింది కట్టెల పొయ్యి మీద అయితే వంట చేయటం. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను ఇక్కడ చికెన్కి మసాలా అనేది ముందే పెట్టుకున్నాను. సో అందుకోసమే మసాలాలన్నీ కలపటం అయితే చూపించలేదు. ఇక్కడ నేను వరిపిండి ఇంకా శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతే. అంటే రెసిపీ చూపించట్లేదు, నేను జస్ట్ లొకేషన్ అంతా బాగుంది, కట్టెల పొయ్యి మెయిన్ కదా మనకి. సో అందుకోసం నేను రెసిపీ అయితే చూపించట్లేదు.
చేస్తున్నావా కూర్చోదా ఇక్కడ అమ్మా కూర్చో కూర్చో కడుపుతో కూర్చో వెళ్ళు వెళ్ళు సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను మా చిన్నప్పుడు ఇట్లా చేసేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు మా అమ్మ కానీ మా పిన్ని కానీ ఇలా వీళ్ళందరూ కూడా ఇట్లానే కట్టెల పొయ్యి మీదే ఆల్మోస్ట్ పల్లెటూరు అంటే ఇంకా కట్టెల పొయ్యిలే కదా ఉంటాయి సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఈ కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు మాకు గోబర్ గ్యాస్ కూడా ఉండేది అంటే ఆవు పేడతో చేస్తారు కదా పేడ కలిపి అది మనకి గ్యాస్ తయారవుతుంది ఆవు పేడ కలిపితే సో అది కూడా ఉండేది మా చిన్నప్పుడు తర్వాత ఇంకా అలా ఇంకా అది పోయింది అనమాట మేము చాలా అసలు నా ఇంటర్ వరకు కూడా యూజ్ చేసాం అనుకుంటా గోబర్ గ్యాస్ ఇప్పటికీ కూడా ఉంది నేను వీలుంటే మాత్రం చూపిస్తాను డెఫినెట్గా గోబర్ గ్యాస్ కూడా అంటే ఎట్లా ఉంటుంది అసలు ఆవు పేడ కలిపితే ఏ విధంగా వస్తుంది గ్యాస్ దాని ప్రాసెస్ ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను సో ఫైనల్లీ ఈరోజు నేను ఈ కట్టెల పొయ్యి మీద వండుతున్నాను కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు సో అందుకనే ఇప్పటికిప్పుడు ఈ హ్యాపీనెస్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తే నాకు అంత హ్యాపీనెస్ ఇప్పుడున్నది నేను తర్వాత ఎక్స్ప్రెస్ చేయలేనేమో అని ఇప్పటికిప్పుడు వెళ్ళి నేను మైక్ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట సో ఎలాగైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడేసేయాలి చెప్పేసేయాలి ఇదంతా అని నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొంచెం చీకటి అయితే అయిపోయింది సో మీకైతే వెలుతురు ఈ మంట వెలుతురులో అయితే నేను కనిపిస్తున్నాను కదా సో అది ఫైనల్లీ మనం ఫస్ట్ వేసినటువంటి చికెన్ అయితే రెడీ అయిపోయింది సో అది తీసేసుకుందాము సైడ్కి సో నేను చూపిస్తాను ఏ విధంగా వచ్చింది చికెన్ అనేది చికెన్ ఫ్రై అన్నమాట డీప్ ఫ్రై చేశాను చికెన్ పకోడి చాలా బాగుంది చాలా సరదాగా ఉంది కట్టెల పొయ్యి మీద కానీ వండటం మాత్రం చాలా చాలా కష్టం అసలు కట్టెల పొయ్యి మీద వండటం అంటే మాటలు కాదు నిజంగా విలేజెస్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా అంటే ఎవరెవరైతే కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారో ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే చాలా కష్టం అసలు కట్టెల పొయ్యి మీద వండటం నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళని చూశాను కానీ ఎప్పుడూ అయితే వండటం అట్లా చేయలేదు పల్లెటూరులో ఉన్నా కానీ ఈ వంట ఇదంతా రాదు ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు మేము ఈ మంట ఇది వేయటానికి కూడా చాలా అసలు చాలా టైం పట్టింది నాకు అమ్మ హెల్ప్ చేసింది నాన్న హెల్ప్ చేశారు సో చూశారు కదా సో అట్లా అయింది అనమాట సో చీకటి అయింది అయినా కానీ నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అందుకనే ఇంకొంచెం కూడా ఉన్నటువంటి మిగిలినటువంటి చికెన్ కూడా నేను వేసుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు
సో చూద్దాం. సో ఈ ఇప్పుడు ఈ కొంచెం చికెన్ కూడా వేసేసి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇంట్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు నేను చూపిస్తాను చికెన్ ఫ్రై ఏ విధంగా వచ్చింది అన్నది చూపిస్తాను. అంటే లైటింగ్ తగ్గిపోయింది కదా, ఇది కూడా వేసేస్తే అయిపోతుంది. ఇదేంటంటే మధ్య మధ్యలో ఆరిపోతూ ఉంటుంది. బాప అవుతుంది అవుతుంది. మధ్య మధ్యలో ఆరిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ అసలు వంట చేయటం అంటే అబ్బో చాలా కష్టం. అసలు కనిపిస్తుందో లేదో సో ఏమీ అనుకోవద్దు, లైటింగ్ రావట్లేదు కదా, కొంచెం చీకటి అయిపోయింది, కొద్దిగా ఎర్లీ అవర్స్ స్టార్ట్ చేయాల్సింది. నేను యాక్చువల్లీ అనుకోలేదు, అంటే వాసన వచ్చాక స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా సరే చేద్దాం ఈరోజు అని అయితే ఫిక్స్ అయ్యి చేశానమాట. అందుకు ఉండండి ఒక్క నిమిషం, వెలిగించేస్తాను, మంట వచ్చేస్తుంది మళ్ళీ, యూ డోంట్ వరీ. వావ్ బాగుంది బాగుంది. సో నేనైతే కనిపిస్తున్నానా, బలగా వంట వస్తుంది కదా. ఇది ఏదైనా వింటర్ సీజన్ కాబట్టి ఇట్లా మనం మంట దగ్గర ఉన్నా కానీ పర్లేదు, కొంచెం అంటే చలిచలిగా ఉంటుంది కదా, కొంచెం ఇదంతా మంట దగ్గర వెచ్చవెచ్చగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అదే అబ్బో సమ్మర్లో అయితే మాత్రం అస్సలు చాలా కష్టమై ఉండేది. సో ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా చికెన్ ఫ్రై, ఐ మీన్ చికెన్ పకోడీ కట్టెల పొయ్యి మీద చేసేటప్పటికి నేను ఎలా ఉన్నానో, సో ఎవరైనా సరే విలేజెస్లో ఆడవాళ్ళందరూ కూడా ఇట్లనే కట్టెల పొయ్యి మీదే చేస్తారు, చాలా కష్టపడతారు. అసలు కట్టెల పొయ్యి మీద వంట చేయటం అంత ఈజీ కాదు, అది మధ్య మధ్యలో ఆరిపోతూ ఉంటుంది. సో మళ్ళీ వెలిగించుకుంటూ అట్లాగా వంట చేస్తూ ఉంటారు, బట్ అలవాటు అయిపోయిన వాళ్ళకి నో ప్రాబ్లం అనమాట. ఈరోజు నేను మాత్రం కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు చాలా మజా వచ్చింది, అసలు చాలా చాలా బాగుంది. సో చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం చికెన్ ఫ్రై ఏ విధంగా ఉందో అన్నది. చాలా బాగుంది అసలు. నార్మల్గా మనం స్టవ్ పైన చేసుకుంటే ఎట్లా ఉంటుందో టేస్ట్, దానికంటే కూడా చాలా చాలా బాగుంది. సో నాకైతే మాత్రం ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా బాగా నచ్చింది అసలు. సో ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో నేను మీ ముందుకి వస్తాను. సో వాసు వచ్చాక చాలా డిఫరెంట్గా అయితే వీడియోస్ ప్లాన్ చేస్తున్నాము, తీసుకో. సో వాసు వచ్చాక వీడియోస్ కూడా ఇదే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము అన్నమాట. సో అంటే ఇంకొంచెం బాగా తీయాలి అని అయితే ప్లాన్లో ఉన్నాము. సో దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. మీరు కూడా కట్టెల పొయ్యి మీద వంట అయితే ట్రై చేయండి, ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటే ఈ రెసిపీనే కాదు, ఏదైనా సరే చేసుకోవచ్చు. బొగ్గుల పొయ్యి మీద పప్పు వండారు అంటే చాలా బాగుంటుంది అసలు, ఒకసారి అయితే ట్రై చేయండి. నేను వీలుంటే బొగ్గుల పొయ్యిని కూడా, ఐ మీన్ బొగ్గుల పొయ్యి మీద వంట కూడా నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడీ అనమాట, కట్టెల పొయ్యి మీద చికెన్ పకోడీ, కట్టెల పొయ్యి మజాక. సో ఇది ఇవాళ వీడియో, మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. ఇప్పుడైతే చికెన్ ఫ్రై తినేసేయాలి. సో తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. బై బై.